అప్పటి నుంచి శవం మీద పైసలు ఏరుకుంటూ బతుకుతున్నాను. అది చూసి మా మామయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ పేరేంటి? జ్యోతిమాలిని. జ్యోతిలక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేటి? ఇద్దరు అందాలు నాలో ఉన్నాయని ఇద్దరు పేరు కలిపి పెట్టారు. ఏంటలా చూస్తున్నారు? చూస్తారు మామయ్య. ఎవరన్నా మీరు చేయి కాడలేదు. సుబ్బయ్య గారు మీరా? నెత్తని ముసుకొని తీసుకెళ్తాను. నేను కాకులకు పిండాలని పెట్టడంలాజమాని ఎంట్రా మాటల ఏంటి? నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్య పందిరి పీకుతాను రా. కోపం వచ్చినప్పుడు పీకుతాను, ప్రేమ వచ్చినప్పుడు నాకుతాను. మీ అక్క కూతురు తీసుకొచ్చామంట కదా, పిల్ల ముగ్గట్టినట్టు గలలాగా పెట్ట 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 పెట్టలు ఆడిపోతుందిరా. ఇదిగో జ్యోతిమాలిని, ఓ గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టవా? ఏంటి అప్పుడే తమ రావటం? పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా? ఏమంటే మీకు దండం పెడతాను. మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి. అది పెద్ద మనిషి అయి 4 సంవత్సరాలు అయింది, పోడీలు వేసుకుని 4 రోజులు అయింది. పైగా పందిరి వేయాల్సిన పిల్ల, దాని సంబంధాల కోసం చూస్తున్నామండి. పెళ్లికాయమైపోయిన తర్వాత సంబంధాలు తొట్టుకుంటా? పెళ్లికాయమైపోయిందా? పెళ్లి కొడుకు ఎవడు? ఎదురుకుండా నన్ను పెట్టుకుని పెళ్లి కొడుకు ఎవరా అని అడుగుతామంటే మీరా? మా జ్యోతిమాలిని ఏమన్నా కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్ల అనుకున్నారా? నాకు మాత్రం తక్కువరా, చాలా వస్తుంది. ఏ లాభం చొక్కయే లేదు, కొట్టిస్తా. ఈ రోజు నుంచి చొక్కాలే చక్కాలు. సూర్బుణ్ణు, ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా, జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా. ఏమని? లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం మ్యారేజ్ చేసుకుందామని? లవ్ మ్యారేజ్. ఇంత లేత వయసులోనా? వయసు సంబంధం ఏంట్రా? చూడ పిండాలు తిని పెంచిన కండలు చూడరా. కాదనుకురా. నేను ఖచ్చితంగా కాదంటాను. ఆ పెళ్లి ఖర్చంతో నేనే పెట్టుకుంటాను. ఖచ్చితంగా ఒప్పుకోను. పట్టు చీరలు కొని పెడతాను, బంగారం పెడతాను. కాదను బాక, నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే. ఏడా చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకండి.